నిజామాబాద్ రైల్వే అధికారులు స్టేషన్లో పరిశుభ్రత పాటించడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపీర్ అరవింద్ స్టేషన్ అధికారులపై మండిపడ్డారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ను సందర్శించిన బీజేపీ ఎంపీ అరవింద్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి అనే దానిపై పరిశీలించారు. స్టేషన్ ప్రయాణికులకు సంబంధించి ఎలాంటి శుభ్రత పాటించడం లేదని, మంచినీరు ఫ్లూట్ ప్లాజాలలో అపరిశుభ్రంగా ఉందని అన్నారు. స్టేషన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 4-5 ప్లాట్ఫామ్లు స్టేట్ గవర్నమెంటు నాయకులు రైల్వే స్టేషన్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, దీనిపై అధికారులను హెచ్చరించామని తెలిపారు. మేడం మేడం జిస్కే ఆనె కా నిర్ధారిత సమయ 11:30 వాటర్ మెంటెనెన్స్ ఏ వై ఆదమీ సేమ్ ఆదమీ కామ్ నేనెన్స్ ఏ అభికే అభి పియో ఉదర్ పియో రైల్వే స్టేషన్లో ప్లస్ మనకి మనకున్న A1 కేటగిరీకి ఏమేమి రావాలో ఇంకా సదుపాయాలు ఇవన్నీ కూడా ఒక ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇమీడియట్గా మనము 4th and 5th ప్లాట్ఫామ్, 1st, 2nd, 3rd ప్లాట్ఫామ్ ప్యాసింజర్ ప్లాట్ఫామ్ ఏదైతే ప్రెషర్ బాగా ఉంది కాబట్టి 4th and 5th ప్లాట్ఫామ్లో ఉన్న గూడ్స్ ఏదైతే యాక్టివిటీ ఉందో ఇదంతా జాన్కంపేట్ షిఫ్ట్ చేయాల్సిందిగా కోరినాము మనం ఆల్రెడీ. సో స్టేషన్ స్టాఫ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ ప్రపోజల్ ఆల్రెడీ రెడీ అయింది, సో ప్రాసెస్ త్వరలో మొదలు పెడతారని. అట్లాంటప్పుడు 4th and 5th ప్లాట్ఫామ్ కూడా ప్యాసింజర్ పర్మనెంట్గా ప్యాసింజర్ ప్లాట్ఫామ్లు అయిపోతాయి. దానికోసము ఎంట్రెన్స్ కూడా వేరే ఉంది. ఆ యార్డ్ మోడలింగ్ కూడా పనులది ప్రపోజల్లో పెట్టి ఫాస్ట్గా చేసే ప్రయత్నం మనం చేస్తాం, తొందరగా చేపిద్దాం కూడా. ఆల్రెడీ డిస్కషన్ పోయిన నెల సౌత్ సెంట్రల్ రైల్వే ఈ జోనల్ మీటింగ్ అయినప్పుడు ఇవన్నీ డిస్కషన్ కావడం జరిగింది. అది కాకుండా ఇవాళ గమనించింది ఏంటంటే మెయింటెనెన్స్ అనేది రైల్వే స్టేషన్లో కానీ ట్రైన్లలో కానీ విపరీతమైన కంప్లైంట్స్ ఉన్నాయి. సో సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది మెయింటెనెన్స్ కాంట్రాక్టర్కి. ఇక్కడ మెయింటెనెన్స్ చేయట్లేదు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా 2nd and 3rd ప్లాట్ఫామ్ మీద ఆన్ చేస్తలేరు, అది ఇమీడియట్గా ఆన్ చేయమని చెప్పడం జరిగింది. మెయింటెనెన్స్ వాళ్ళు సరిగ్గా చేయక డబ్బులు మిగిలించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, క్లియర్గా కనబడుతూ ఉంది. టాయిలెట్స్ మెయింటెనెన్స్ లేదు, తలమేసి పెడతా ఉన్నారు. ఇంకొకటి ఫుడ్ ప్లాజా కూడా ఇక్కడ బంద్ చేసి రాత్రి పూట ఇక్కడ
స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన నాయకులు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నట్టు కూడా ప్యాసింజర్లతో మాట్లాడితే తెలియడం నాకు చెప్పడం జరిగింది. ఇటువంటి ఏమి ఉన్నా కూడా రైల్వే స్టాఫ్ కి ఇక్కడ ఇవాళ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఇమీడియట్ గా చిన్న చిన్న వాటికి కక్కుర్తి పడి మీ ఉద్యోగాలని రిస్క్ తెచ్చుకోకండి అని స్టేట్ వాళ్ళకి ఇవాళ అడ్వైజ్ చేయడం జరిగింది. ప్రతి వార్త ప్రజల పక్షం, ప్రజా జాగృతి, తెలుగు దినపత్రిక. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.